జీవితపు రెండో పార్శ్వం గురించి చెప్పాలి అంటే, బయటకు కనిపించే కోణాలకు భిన్నంగా వాస్తవిక జీవితాలు ఉంటాయి. శ్రీదేవి జీవితం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. తన తండ్రి మరణం వరకు స్వేచ్ఛా విహంగులా బ్రతికిన శ్రీదేవి తరువాత ఒక్కసారిగా తను పంజరంలో పక్షిగా మారారు. అందుకు ఆమె తల్లి అతి జాగ్రత్తే కారణం. అప్పట్లో చాలా మంది నటులకు పారితోషికంలో ఎక్కువ భాగాన్ని నల్లధనం రూపంలో చెల్లించేవారు. శ్రీదేవి సంపాదన విషయంలో ఆమె తండ్రి, బంధువులు, సంబంధికులను నమ్మారు. ఆయన చనిపోయిన తరువాత వారంతా మోసం చేశారు. అతి జాగ్రత్తతోనో అమాయకత్వంతోనో శ్రీదేవి సంపాదన, ఆమె తల్లి వివాదాస్పద ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారు. అంతా ఊడ్చుకుపోయింది. బోనీ కపూర్ పరిచయం అయ్యే నాటికి ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. బోనీ కపూర్ కూడా అప్పటికే అప్పుల కారణంగా పూర్తిగా నష్టపోయి ఉన్నారు. అమెరికాలో చేసిన సర్జరీ వికటించి శ్రీదేవి తల్లి మతిస్థిమిత్వం కోల్పోయింది. అదే అదునుగా శ్రీదేవికి మిగిలిన ఆస్తుల్లో కూడా వాటా కావాలి అంటూ ఆమె సోదరి శ్రీలత కోర్టుకెక్కింది. అలాంటి దశలో శ్రీదేవికి బోనీ కపూర్ నిజమైన తోడుగా కనిపిస్తే, బోనీ కపూర్ తల్లికి శ్రీదేవి ఒక రాక్షసిలా కనిపించింది. చివరిదాకా శ్రీదేవిని ఒక శత్రువులాగేనే చూసింది. దానితో ఊరుకోకుండా తన బంధువులందరికీ అలాగే నూరు పోసింది. ఓసారి ఒక 5-స్టార్ హోటల్లో అందరి ముందు శ్రీదేవి కడుపుపైన పిడుగుద్దులు కురిపించి ఆమెను నానా బూతులు తిట్టారు. అలాంటి అవమానాలు శ్రీదేవి జీవితాంతం ఎదుర్కొంటూనే ఉంది. అదీకాక ప్రతి నటికి పెరుగుతున్న వయస్సుతో కలవరమొస్తుంది. ఎందుకు అంటే వారి అందం ఎక్కడ కోల్పోతారో అని టెన్షన్ మొదలవుతుంది వారికి. శ్రీదేవి కూడా అందుకోసమే సర్జరీలను ఆశ్రయించింది. కెమెరా ముందే కాదు, నిజ జీవితానికి కూడా తన లోపలి ఆందోళనకు మేకప్ వేసుకుంటూనే చివరి వరకు జీవించింది మన నటి శ్రీదేవి.